నమస్కారం, సుప్రభాత ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రకాశం జిల్లాలో కాల్వలకు దూసుకెళ్లిన పెళ్లి బస్సు, 7 మృతి, 19 మందికి గాయాలు. కృష్ణా బేసిన్లో దాదాపు దశాబ్దం తర్వాత మళ్లీ గడ్డు పరిస్థితి. వానాకాలం ప్రారంభమై 40 రోజులైనా ఆలమట్టిలోకి రాని నీరు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజ్ కేసులో కొనసాగుతున్న అరెస్టులు. నిన్న ఒక్కరోజే 19 మందిని పట్టుకున్న సిట్ అధికారులు. ఉత్తరాదిన జలవిలయం, 42 చేరిన మృతుల సంఖ్య. భారీ వర్షాలు వరదలతో 6 రాష్ట్రాల ప్రజలు విలవిల. ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా కీలక ఒప్పందం. రఫేల్ యుద్ధ విమానాలు, జలాంతర్గాముల కొనుగోలుకు ప్రయత్నాలు.